హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్, సుకుమార్ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న లేటెస్ట్ చిత్రం పుష్ప పార్ట్ 2. పుష్ప మూవీకి ఈ మూవీ సీక్వెల్గా రిలీజ్ కాబోతుంది 6వ తేదీన. ఈ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉందో అస్సలు స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట. అయితే పుష్ప 2 మూవీకి ఓపెన్ గ్రౌండ్ దొరికింది, దున్నేయటమే ఆలస్యం అన్నమాట, అంటే రిలీజ్ అవ్వటమే ఆలస్యం అన్నమాట. ఆ రేంజ్లో ఈ చిత్రం దున్నైపోతుంది అన్నమాట. ఎలా అంటే పుష్ప మూవీ వచ్చేసి 6వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఒకరోజు ముందుగా రిలీజ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు, ఆల్రెడీ వినిపిస్తుంది అన్నమాట. ఫ్రీ ఫోన్ ఒకరోజు ముందుగా ఫ్రీ ఫోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. పుష్ప మూవీ 6వ తేదీన ఒకవేళ 5వ తేదీన రిలీజ్ అయితే 2 వారాల గ్యాప్లో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ గేమ్ చేంజర్ మూవీ యొక్క రిలీజ్ డేటు పోస్ట్పోన్ అయింది. వచ్చే సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. ఈ 2 వారాల గ్యాప్లో గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా పుష్ప 2కి పెద్ద దెబ్బ అని చెప్పాలి. థియేటర్ సమస్య, కలెక్షన్ సమస్య ఖచ్చితంగా ఉంటుంది. ఒక స్టార్ హీరో, ఒక స్టార్ నిర్మాత, ఒక స్టార్ డైరెక్టర్, ఈ 3 కాంబినేషన్లో సినిమా అంటే ఏ రేంజ్లో ఉంటుందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. ప్రజెంటు శంకర్కి అంతగా హిట్ సినిమాలు లేవు. అయినా సరే గత రికార్డును తీసుకుంటే శంకర్ యొక్క సినిమాలతో వెండి తెర పులకించిపోతుంది అనమాట. ఆ రేంజ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గేమ్ చేంజర్ మూవీకి డైరెక్షన్ చేస్తున్నాడంటే ఎలా ఉంటుంది, హైప్ విభత్సంగా ఉంటుంది. అందువలన గేమ్ చేంజర్ మూవీ వచ్చేసి రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయిపోయింది. ఇక పుష్ప 2కి అడ్డంకి, పెద్ద అడ్డంకి అని చెప్పాలి. గేమ్ చేంజర్ మూవీ పెద్ద అడ్డంకి తొలగిపోయిందని చెప్పాలి. ఇక స్పెషల్ సోషు, టికెట్ రేట్ల పెంపులో ఎలాంటి డోకా లేదనమాట. దేవరా మూవీకి ఎలాంటి అడ్వాంటేజ్ వచ్చిందో టికెట్ రేట్లు కానీ, అలాగే అదనపు షోస్లో కానీ. పుష్ప 2 కూడా ఆ రేంజ్లో ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో దేవరా మూవీ కన్నా పుష్ప 2 మూవీకే మంచి హైప్, ముఖ్యంగా బాలీవుడ్లో ఏ స్థాయిలో ఉందో స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట. అందువలన ఓపెన్ గ్రౌండ్లో పుష్ప 2 మూవీ ఏ రేంజ్లో దున్నేస్తుందో చూడాలి. అద్భుతమైన అవకాశం పుష్ప 2 మూవీకి. దేవరా మూవీకి కూడా ఈ దసరా సీజన్ అడ్వాంటేజ్ అద్భుతంగా దొరికింది. పుష్ప 2 మూవీకి కూడా 6వ తేదీన రిలీజ్ అయితే అప్పటి నుంచి సంక్రాంతి సీజన్ వరకు కూడా పుష్ప 2 మూవీదే హావా. ఏవైనా కొత్త సినిమాలు రిలీజ్ చేయాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్లో ఉన్నారనమాట పుష్ప 2 మూవీ వలన. ఆ రేంజ్లో హైప్ ఉంది. ఖచ్చితంగా పుష్ప 2 మూవీ ఓపెన్ గ్రౌండ్తో దున్నేయటం ఖాయం. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్, రికార్డ్ స్థాయిలో రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఫుల్గా ఉందన్నమాట. మరి చూడాలి సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న 4వ చిత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్.